దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. మనతో పాటు ఉన్నారు జోగి నాయుడు గారు. ప్రస్తుతం జరుగుతున్న అటు లోక్సభ కావచ్చు, ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ పశ్చిమ ఆ నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్న జోగి నాయుడు గారి పబ్లిక్ పల్స్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం జోగి నాయుడు గారు. సిద్ధం అంటూ కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు, ఎలా జరుగుతుంది అసలు ప్రచారం? జగన్ గారు సిద్ధం అన్నారండి. ఆ సిద్ధానికి వెంటనే కార్యకర్తలు కానివ్వండి, పబ్లిక్ కానివ్వండి, ఎవరైనా కూడా మేమంతా సిద్ధం అని చెప్పి ఇప్పుడు జరుగుతున్న బస్సు యాత్ర దానికి దర్శనం. ప్రతి చోట బ్రహ్మరథం పడుతున్నారు. సాధారణంగా ఒక స్టార్ హీరో బయటకు వస్తే పబ్లిక్ అంతా ఎగబడుతుంటారు. అంతకు మించి స్టార్లకు స్టారే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలా ఆయన చూడడానికే కాదు, వాళ్ళ యొక్క ఇంకా ఏమైనా ఆయన చెయ్యనివి ఏమైనా ప్రజలకు మిగిలిన్నా, ఇంకేమైనా పర్సనల్గా ఎవరికైనా అవసరమైనా చాలా అంటే పబ్లిక్ 1-to-1 ఇంటరాక్షన్. ఆయన ఆప్యాయంగా మన కుటుంబ సభ్యులు ఎలా అయితే మనం పలకరించి చాలా రోజుల కలిసిన తర్వాత మనం ఎంత మమకారంగా, ఎంత ఆప్యాయతగా మనం వాళ్ళని హక్కును చేర్చుకుంటామో, అలాగే ఆయన ఈరోజు ప్రతి ఒక్కరిని ఆ పాదయాత్రలో రోజు 100 కిలోమీటర్ల పైన బస్సు యాత్ర చేస్తూ ప్రతిరోజు సాయంత్రం ఆ పార్లమెంటరీ నియోజకవర్గంలో సభ నిర్వహిస్తున్నారు. 12 రోజులు పూర్తయింది ఇప్పటికీ. ప్రతి చోట కూడా అద్భుతమైన స్పందన వస్తుందని ప్రజల నుంచి. సార్, మీరు చాలా చోట్ల పర్యటిస్తూ ఉన్నారు. కొన్ని మన వాళ్ళ సమస్యలను ఎత్తి చూపే వాళ్ళు ఉంటారు. మాకు పలానాది చేయలేదని కూడా కొన్ని విమర్శలు తలెత్తుంటారు. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే ఎక్కడో ఒకటే అర ఉంటాయండి. 100% ఆయన ప్రతిదీ చేశారు. అయినా కూడా ఏంటంటే, ముఖ్యంగా మన భారతదేశం, మన దక్షిణ భారతదేశం కానీ ప్రజలు ఎక్కువ ఉన్న దేశాలండి మనవి. కాబట్టి ఎంత చేసినా కూడా ఎంతో కొంత ఇంకా మిగిలే ఉంటుంది సమస్యలు. అలాగా ఎక్కడో 1-2 ఉంటాయండి. సో వాళ్ళకు కూడా ఇమ్మీడియట్గా ఆన్ ది స్పాట్ వాళ్ళకి రెస్పాన్స్ ఇచ్చి వెంటనే అధికారిని పిలిచి వాళ్ళకి వెంటనే ఆ సమస్యకి పరిష్కారం చేస్తున్నారండి. అంటే పబ్లిక్ మీరు ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మిమ్మల్ని చాలా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. మీ ఎంటర్టైన్మెంట్ రంగం నుంచే పవర్ స్టార్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. దీనికి మీరేమంటారు? పిచ్చిగా చాలా మాట్లాడతారండి. అది పిచ్చి అని అందరికీ తెలుసు, చూస్తూనే ఉన్నారు చాలా సంవత్సరాలుగా, రోజులుగా. దాని గురించి పెద్ద నా స్పందనే అవసరం లేదండి. ఎందుకంటే మేము అవతల ఏదో వాగారు, అవతల ఏదో మాట్లాడారు, దానికి వెంటనే స్పందించి మేము ఇంకోటి వాగి ఆ నేచర్ కాదండి. మా నాయకులు కూడా అవి మాకు చెప్పలేదండి. మనం ఏం మంచి చేసామో, ప్రజలకు ఇప్పటివరకు ఏం చేరింది, ఆ చేరింది, ఆ మంచిని మాత్రమే ప్రచారం చేయడం మా ధర్మంగా మేము ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు ఈ ప్రచారంలో మీరు ఎక్కడి నుంచి ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పర్యటించారు? ఇక ముందు ఎక్కడ పర్యటించబోతా ఉన్నారు? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా నేను 14 ఎలక్షన్లో చాలా చోట్ల ప్రచారం చేశానండి. 19 ఎలక్షన్లో కూడా సుమారు 50 కాన్స్టిట్యున్సీస్ ప్రచారం చేశానండి. ఇప్పుడు అంటే నేను ఉత్తరాంధ్ర వాడిగా, ఉత్తరాంధ్ర మనిషిగా, నాది బేసికల్గా నర్సీపట్నం కాన్స్టిట్యున్సీ. మా నర్సీపట్నంలో ఆల్రెడీ ఉగాది రోజు ప్రచారం మొదలుపెట్టాము. మా ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర గణేష్ గారు రోజు విషయం చెప్పి ప్రచారం స్టార్ట్ చేశాను. అలాగే ఈరోజు విశాఖపట్నంలో పెద్దలు సమన్వయకర్త సుబ్బారెడ్డి గారు కూడా, జోగి నాయుడు మన ప్రాంతం అంతా, మన జిల్లాలు అన్నీ ప్రతి చోట నువ్వు క్యాంపెయిన్ చేయని చెప్పి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్న జిల్లాలు, కాన్స్టిట్యున్సీలు, అలాగే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఇలా మ్యాక్సిమం ఈ ప్రాంతం అంతా, ఈ 7-8 జిల్లాలు, 10 జిల్లాలు నేను 1 by 1 షెడ్యూల్ ప్రకారం క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తున్నానండి. అంటే మీ అధినేత వైనాట్ 175 ఆ టార్గెట్ ఎలా ఫుల్ఫిల్ అవుతుంటారో, లేకపోతే ఏమన్నా కొంచెం అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాం? నమ్మకం అండి. జగన్ గారు అంటేనూ నమ్మకం. ప్రజల నమ్మకాన్ని ఆయన నిలబెట్టారు. సో భగవంతుడి దయ తెలిస్తే ఆయన ఎప్పుడూ చెప్తున్నట్టు రావచ్చు, లేకపోయినా బ్రహ్మాండమైన సీట్స్ వస్తాయండి. 19లో ఎలా అయితే వచ్చాయో అలాగే అంతకు మించి కూడా వచ్చిన ఆశ్చర్యం లేదు. సార్, ఒకటే చెప్తా ఉన్నారు జోగి నాయుడు గారు, తిరిగిన ప్రతి చోట కూడా ప్రజల నుంచి అద్భుతమైన స్పందన కనిపిస్తూ ఉంది. వైనాట్ 175 అన్నదే పార్టీ అధినేత జగన్ గారు ఏదైతే కోరుకున్నారో అది ఫుల్ఫిల్ చేస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారు. విశాఖపట్నం నుంచి కెమెరామెన్ నజీత్ వర్మ ఆర్టీవీ కోసం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.